అనగానే సుగంధ పరిమళంలానే అనుకుంటారు చాలామంది. కానీ ఈ చందనానికి చాలా గొప్పతనం ఉంది. ఎవరినైనా గౌరవించడానికి చందనాన్ని వాడతారు. వేడుకల్లో ఎక్కువగా వచ్చిన వారికి పూస్తూ ఉంటారు. అయితే ఈ చందనం వెనుక ఓ కథ ఉంది. దేవాది దేవతలు ఇష్టంగా రాసుకుంటారు. విష్ణుమూర్తికి చందనం తయారు చేయడానికి ఓ పెద్ద వ్యవస్థ ఉందని చెప్తారు. తంబూరుని గానాన్ని వీణ వాదనాన్ని మెచ్చిన విష్ణు అతడిని సత్కరించి హారము బంగారు వస్త్రాలు చందనం ఇచ్చాడట. అయితే ఇచ్చిన కానుకల్లో తంబూరునికి ఈ చందనమే నచ్చిందట. ఇది చూసిన నారదునికి అసూయ కూడా కలిగిందట. అంతేకాదు, శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి, సింహాచల వారాహ లక్ష్మీ నరసింహ స్వామి వారు, వెంకటేశ్వర స్వామి ఇలా చందనాన్ని ఎంతో ఇష్టంగా పూసుకుంటారట. అందుకే చాలా ఆలయాల్లో అధికారులు చందనోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. దేవతలు ఇష్టపడే ఈ గంధాన్ని చందనోత్సవం చందన అభిషేకం చేస్తూ దేవుళ్ళకి గంధం రాస్తూ ఉంటారు. తిరిగి దేవుడి నుంచి తొలగించి ఆ చందనాన్ని తీసుకొని ఆనందంగా రాసుకుంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.